గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాస్ స్థానిక బాలాజీ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారాహి యాత్ర విజయవంతం నిమిత్తం చెక్కంపేట నియోజకవర్గ సమన్వయకర్త పార్టీ నియమించిన వ్యక్తి అయిన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన తాతారావుని చెక్కంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు। అనంతరం సమన్వయకర్త కోన తాతారావు చేతుల మీదుగా వారాహి యాత్ర గోడపత్రిని ఆవిష్కరణ చేసి సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చి వారాహి యాత్ర విజయవంతం చేయాలని మనమందరం దానికి కృషి చేయాలని అన్నారు। దీనికి కావాల్సిన పబ్లిసిటీ కార్యక్రమాలలో భాగంగా నియోజకవర్గంలో మరో 2 రోజుల పాటు ఉంటానని అత్యధికంగా సైనికులు కార్యక్రమానికి విచ్చేసి అందరి సలహాలు ఇవ్వవలసిందిగా కోరారు। యాత్ర విజయవంతం అవటం మనందరి బాధ్యత అని చెప్పారు। అనంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి మన రాష్ట్రంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని నియోజకవర్గంలో జనసేన వారాహి యాత్ర ద్వారా అధ్యక్షులు వారు మన ముందుకు వస్తున్నారని అన్నారు। ముందుగా ఈ నెల 14వ తేదీన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। అనంతరం రోడ్ షోల ద్వారా సాయంత్రం కత్తిపూడి సెంటర్కు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు। ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు। కానీ ఈ యాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వ నియంత్రత్వ పోకడలలో పెద్దాపురం అమలాపురం పోలీస్ డివిజన్ల పరిధిలో సెక్షన్ 30 అమలు చేయడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు। ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వారాహి యాత్ర ఆగదని అన్నారు। షెడ్యూల్ ప్రకారమే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు। పాల్సిటి సతీష్ కిల్లంపూడి మండల అధ్యక్షుడు ఉలిసి ఐరాజు జగ్గంపేట మండల యువత అధ్యక్షుడు ముగిలి గంగాధర్ గోకవరం మండల మహిళా అధ్యక్షురాలు చెల్ల రాజ్యలక్ష్మి పువ్వుల శ్రీదేవి తోరుతో శ్రీరామ్ జానకి మణికంఠ ఆకుల నవీన్ పాము వీరబాబు మేకా జాన్ దాసు సాయి కుమార్ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు। పద్నాలుగో తేదీన అన్నవరం సత్యదేవుల దగ్గర అక్కడ ఆశీస్సులు తీసుకొని ప్రయాణం మొదలు పెడుతున్నారు। ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం మార్గం అనేటువంటిది రాజకీయాల్లో ముఖ్య అంశం। అందుకు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నమస్తే అండి। నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గంపేట నియోజకవర్గం। నమస్తే అండి, నా పేరు ఐరాజు, జగ్గంపేట నియోజకవర్గం తెల్లంపూడి మండలం। నమస్తే అండి, నా పేరు పాలసి సతీష్, జగ్గంపేట నియోజకవర్గం। జూన్ 14 మన గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రని మొదలు పెడుతూ మొట్టమొదటిగా తూర్పు నుంచి మొదలు పెట్టాలని మన తూర్పు గోదావరి జిల్లాకి ప్రాధాన్యత కల్పించి అన్నవరం దేవస్థానంలో పొద్దున్నే దర్శనం చేసుకొని వారాహి పూజ చేయించి సాయంత్రం 4 గంటలకి కత్తిపూడిలో బహిరంగ సభను ఏర్పాటు చేసి మన యొక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ యాత్ర కొనసాగించడానికి ఆయన కోరుకున్నారు। ఈ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతమైన మన పక్క నియోజకవర్గమైన ప్రతిపన్న నియోజకవర్గంలో జరుగుతుంది కావున మన జనసేన సైనికులు ప్రతి ఒక్కరం కూడా స్వయంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క యాత్రని ప్రారంభం నుంచి కూడా మనం పెద్ద ఎత్తున విజయవంతం చేసే దిశగా మనం కృషి చేయాలని మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నట్లయితే ఆ కార్యక్రమానికి ప్రతి డోర్ టు డోరు మనం ఇంటికింటికి మనం తిరిగి మన కార్యక్రమం గురించి ప్రజలకు ఎలా తెలియజేసుకుంటామో మన బంధువులకు ఎలా తెలియజేసుకుంటామో అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న విషయం తెలియపరిచి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా మనందరం స్వయంగా బాధ్యత తీసుకుని కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను। ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డంకులు కలిగించడం కోసం ప్రభుత్వం కొన్ని చేతగాని నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి। దాంట్లో భాగంగా సెక్షన్ 30 అని చెప్పేసి నిన్న సాయంత్రం నుంచి వార్తలు వినబడుతున్నాయి। పెద్దాపురం డిఎస్పీ ఆఫీస్ పరిధిలో ఉన్న రాత్రి నుంచి కూడా ఈ సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు।
సభలు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు మనకి చూపిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వచ్చి వారాహి యాత్రని ప్రారంభించుకుంటుంటే ఈ ప్రభుత్వానికి దడపుట్టి మనకు అడ్డంకులు కలిగించి యాత్ర జరగకూడదు అని చెప్పి చేసుకునే నిర్ణయాలు కావచ్చు ఇవి, అవి ఏవి కూడా జనసేన వారాహి యాత్రను ఆపజేయలేవు. మన జనసేన జన ప్రళయం జన ప్రవాహాన్ని ఏ యొక్క సెక్షన్లో కూడా అడ్డుకోలేవు. మన జనసేన సైనిక సోదరులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, నాడు వైజాగ్లో జనవాణి కార్యక్రమాన్ని ఆఫ్ చేసామని చెప్పేసి వాళ్ళు విర్రవీగుతూ ఇవాళ ఒక కొత్త సెక్షన్ ప్రవేశపెట్టి మొన్న అమలాపురంలోను నిన్న కొన్ని చోట్ల ఇవాళ. నమస్తే అండి, పాలసీ సతీష్ జగ్గంపేట మండలం నుండి. ఇప్పటికే జూన్ 14 నుండి వారాహ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. తూర్పు ముఖంగా మరి అన్నవరంలో ఈ యొక్క వారాహి వాహనానికి పూజ ముగించిన అనంతరం ఆ రోజు సాయంత్రం కత్తిపూడి నుండి బహిరంగ సభ ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి ఇదివరకే మరి రూట్ మ్యాప్ కావచ్చు ప్రోగ్రామ్ షెడ్యూల్ కావచ్చు పూర్తిగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుండి కూడా అత్యధిక సంఖ్యలో మరి ఈ యొక్క యాత్రను జయప్రదం చేసే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ సంఖ్యలో జన సైనికులు నాయకులు కార్యకర్తలు స్వయంగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే నిన్న రాత్రి 12 సమయం నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు. దయచేసి దానిపై మనం ఎప్పుడు కూడా మనం షేర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది కేవలం టాటాకు చెప్పుళ్ళు మాత్రమే. టాటాకు చెప్పుళ్ళకి భయపడే కుందేళ్ళు కాదు జన సైనికులు ఎప్పుడు కూడా, ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవచ్చు. ప్రతి మీటింగ్కు ఇదే విధంగా జరుగుతున్న పరిణామాలు మనం చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడో 200-300 కిలోమీటర్ల అవతల మీటింగ్ పెట్టినా సరే మనందరం ఎంత బాధ్యతగా వెళ్ళామో గత మీటింగులను ఒకసారి చూసుకుని పక్క నియోజకవర్గంలో జరుగుతున్న మీటింగ్ మనకి ఈ సెక్షన్ 30లు కానీ ఇవి కానీ ఏమాత్రం అడ్డు కాదు. అవి మనకు మన నాయకులు మన అధికారులు చూసుకుంటారు. ఎవరు కూడా ఈ సెక్షన్ 30ని పెద్దగా మనం గుర్తించాల్సిన పని లేదు. దయచేసి పోలీసు వారు కూడా మా మీటింగ్ మాకు సజావుగా చేసుకునేటువంటి ఒక అవకాశం కల్పించండి. మీకు బోల్డన్ని బ్రదర్స్ ఉండొచ్చు, రాజకీయ పరంగా మీకు బోల్డన్ని బ్రదర్స్ ఉండొచ్చు, మీ బ్రదర్స్కి అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి సెక్షన్ 30ని ఒకసారి ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఎక్కడైనా సరే ఈ మీటింగ్ సంబంధించి సజావుగా జరిగినప్పుడు ఎటువంటి అవాంతరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు. కావాలని ఎప్పుడైతే మీటింగ్కి అవరోధాలు అవాంతరాలు కలిగిస్తారో అప్పుడు మాత్రమే శాంతి భద్రతకు విఘాతం కలిగించేటువంటి చర్యలు పూనుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని సజావుగా చేసుకునే విధంగా మాకు అవకాశం కల్పించండి. నియమ నిబంధనలు దాటారు జన సైనికులు అనేటువంటి అపనింద మా మీద రాకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని నేను సవినయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పులివెందుల పులి పవన్ కళ్యాణ్కి అసలు ఏమీ లేదు, వారాహి యాత్రకి ఎవరో రారు అని చెప్పేసి మీరే డబ్బాలు కొడుతున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పటికే చాలామంది రకరకాల క్యాడర్స్ మరి క్యాడర్స్ గురించి కానీ వాళ్ళ హోదాల గురించి కానీ